మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజు మనము ధ్యానించుకోబోయే వర్తమానము పూర్ణ శక్తితో దేవుని ప్రేమించుట. ఈ వర్తమానాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన దేవ ప్రేమ స్వరూపి, ఈ వర్తమానాన్ని మేము ధ్యానించుచుండగా నీ వాక్యంలోని మర్మములను మాకు బయలుపరిచి నీ దివ్య జ్ఞానమును మాకు అనుగ్రహించి నీ మహిమతో మమ్మల్ని కప్పి నీ బిడ్డలందరికీ నీ యొక్క శక్తిని అనుగ్రహించమని, నిన్ను ప్రేమించే శక్తిని వారికి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడికి వేడుకొనిచిన పరమ తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారా? గత రెండు వర్తమానాల్లో దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించుట అనేది మనం బైబిల్ గ్రంథంలోని వరుస సాధారణంగా మనం తెలుసుకున్నామైతే, ఇప్పుడు ఈరోజు పూర్ణ శక్తితో దేవుణ్ణి ఎలాగా ప్రేమించాలి అనేది మనము ధ్యానిద్దాము. అయితే యేసుక్రీస్తుల వారే చెప్తారు పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అని. ద్వితీయోపదేశ కాండం 6:5 కూడా ఉంటుంది, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి అంటే ఎమోషనల్ గా నీకుండే శక్తి, అలాగే నీ ఆత్మీయ శక్తి, నీ పరిపూర్ణమైన నీ శక్తి అంతటిని ఉపయోగించి ఇచ్చిన శక్తి అంతటితో దేవుని మహింపరుస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించడం ఎలాగా అనేది మనం తెలుసుకుందాం. అది మనము ఖచ్చితంగా చేయాలి అనేది అది మొదటి ఆజ్ఞయ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడే మనము మనం యొక్క దేవుడు మనకిచ్చిన జీవితాన్ని, ఆనందాన్ని, ఎంజాయ్మెంట్ని, జాయ్ని, దేవుని శాంతిని మనము మన జీవితంలో అనుభవిస్తున్నట్టు. మనం దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటే దేవుడిచ్చే ఆనందము, ఆ శక్తి, అది మనము బలమును మనం పొందుకోలేము. మనము దేవుణ్ణి ఆనందించకపోతే మిగతా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి మన లైఫ్ స్టైల్లో, శారీరకంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ అవి ఓటముల గుండా మీ ప్రయాణం వెళ్ళవలసి వస్తుంది. కానీ యెహోవా యందు ఆనందించినట్లయితే ఆయన నీకున్న సమస్తమైన వాటిని ఇహలోక పరంగాను మరియు భూలోక పరంగాను అన్ని విషయాల్లోనూ మీ యొక్క సమస్యల్ని కానీ నిన్ను నిలబెట్టేవాడు, మిమ్మల్ని కట్టేవాడు ఆయన. సాతాను ఎప్పుడు మిమ్మల్ని పడగొట్టడానికి, డిస్ట్రాయ్ చేయడానికి, నాశనం చేయడానికి తన పన్నాగాలు పన్నుతూ ఉంటే దేవుడు తన జ్ఞానం ద్వారా తన పిల్లల్ని తన ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు. తప్పు చేసినా సరే క్షమిస్తూ ఉంటాడు, వారికి బోధిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణ శక్తితో దేవుని ఎలాగా ప్రేమించాలి? మీకు దేవుడు టాలెంట్స్ ఇస్తాడు, సామర్థ్యాలు ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. కొన్ని రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగి ఉంటారు. అయితే మీ జీవన విధానాల్లో మీరు కొన్ని గోల్స్ రాసుకుంటూ ఉంటారు. అంటే గోల్స్ అంటే పేపర్ మీద రాసుకోవాలని కాదు, కానీ మీకు కొన్ని బలమైన కోరికలు కలిగి ఉంటారు. మీరు మీ బలమైన కోరిక ద్వారా మీ జీవన విధానంలో ముందుకెళ్ళిపోతున్నప్పుడు దేవునికి అభ్యంతరకరంగా మాత్రమే కాకుండా దేవునికి ఇష్టంగా మీ యొక్క కోరికలు ఉన్నట్టయితే మీరు దేవుళ్ళు ఆనందిస్తున్నట్టు, మీ శక్తినంతటిని దేవుడికి ఇష్టమైన దానిలో పెడుతున్నారు అంటే మీరు దేవునితో సంబంధాన్ని పటిష్టంగా కలిగి ఉన్నట్టే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ పూర్ణ శక్తితో మీ యొక్క టాలెంట్స్ ను వాడి దేవుడిచ్చిన దాన్ని అందులో దేవుణ్ణి మహింపరుస్తూ ఉండాలి. పరిచర్య చేయడము, సువార్త చేయడము, దేవుని మందిరాన్ని అలంకరించడము, దేవుని పనిలో ముందుండటము, మీ ఆసక్తి ఎలా ఉంది, అలాగే మిమ్మల్ని చూసినప్పుడు మీ వ్యాపారంలో కానీ, మీ యొక్క జాబ్స్ లో కానీ, మీ చదువుల్లో కానీ, మీరు ఎక్కడ ఉన్నా సరే కూడా ఎక్కడైనా దేవుని యొక్క మహిమను మీరు వెల్లడిపరుస్తున్నారా? మీ శక్తి ద్వారా మీరు ఎవరికన్నా ఇచ్చేవారుగా ఉంటున్నారా, పెట్టేవారుగా ఉంటున్నారా, మరి లోబిలాగా ఉంటున్నారా? మీరు దేవుడు మీకు ఇచ్చిన మరి సామర్థ్యంలో సంపాదనని బట్టి కూడా దేవుని గణపరుస్తున్నారు. అలాగే మీరు మీ టాలెంట్స్ ని వాడి పాటలు పాడటము, దేవుని సంఘాన్ని ప్రోత్సహించడము, ముందుకెళ్లేలాగా చేయడము, మీ కుటుంబాలని దేవుని మహిమపరిచే విధంగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు ముందుకు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి. ఇదంతా మీరు శారీరకమైన ఎఫర్ట్స్ ని పెట్టి, మానసికమైన ఎఫర్ట్స్ మాత్రమే సరిపోదు, మరి అలాగే శారీరకమైన ఎఫర్ట్స్ ని మీరు పెట్టాల్సి వస్తుంది. అయితే వీటన్నిటిలో కూడా మీరు ఆసక్తిగా చేస్తున్నారా? ఎంత ఆసక్తిగా చేస్తున్నారు? ఎందుకంటే ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏలియా చేసిన ప్రార్థన విని ఆకాశం వర్షింపలేదు 3.5 సంవత్సరాలు. అలాగే మీ ఆసక్తిని బట్టి దేవుడు కార్యాలు నిర్ణయింపబడతాయి. ఎందుకంటే ఆయన మీ ఆసక్తిలో నుంచే ఆయన కార్యము రావాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఎంత ఆసక్తి కలిగి ఉంటారో అంత బలముగా మీ యొక్క దేవుని యొక్క నిర్ణయం మీ జీవితంలో కొనసాగుతూ ఉంటుంది.
యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 31వ వచనంలో చెప్తున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మతిల్లక నడిచిపోదురు. ఇక్కడ ఏమని చెప్తారంటే పరిగెత్తడం నడిచిపోవడం అంటే అలసిపోకుండా సొమ్మసిల్లకుండా పరిగెత్తడం మరియు నడవడం అనేది చిన్న విషయం కాదు. మన మార్గంలో వెళ్ళేటప్పుడు ఏదో ఒక సందర్భమును మన జీవితంలో మనకి అలుపు అనేది వస్తుంది, అలసట అనేది వస్తుంది. కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుతారు. అంటే మీకు ఉన్న బలము కంటే దేవుడు నూతన బలాన్ని ఆయన వైపు చూచే కొద్దీ ఆయన మీకు నూతన బలాన్ని ఇస్తుంటాడు. కనుక మీరు ఆయన వైపుగా చూసినట్టయితే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలాగా పక్షిరాజు ఎలాగైతే తుఫాన్ని తప్పించుకోవటానికి పైకి ఎగురుతుందో అలాగ మీ జీవన విధానంలో సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ రెక్కలు చాపేంత శక్తిని ఆయన బలాన్ని మీకు ప్రసాదిస్తాడు. కనుక మనము దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచినప్పుడే నూతన బలం అనేది మీకు వస్తుంది. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో రెండు క్యారెక్టర్స్ ని, ఇద్దరు క్యారెక్టర్స్ ని చూద్దాము, ఇద్దరు వ్యక్తుల్ని చూద్దాము. ఆ ఇద్దరు వ్యక్తులు ఎలాగా దేవుణ్ణి పూర్ణ శక్తితో ప్రేమించారో, లేకపోతే ప్రేమించారా లేదా, వాళ్ళలో ఏవి కొదువుగా ఉండి వాళ్ళు పడిపోయారు, లేకపోతే ఏవి వారు దేవుని మీద ఎఫర్ట్స్ పెట్టడం వల్ల శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా దేవుని మీద ఆనుకొని ఉండటం వల్ల వాళ్ళు ఎలాగా వారు జయించగలిగారు అనేది మనము రెండు క్యారెక్టర్స్ ద్వారా చూద్దాం. ఇద్దరు వ్యక్తుల ద్వారా ఎవరంటే మొదటగా సంసోను. సంసోను అనే వ్యక్తి బలవంతుడు. దేవుని ఆత్మ ప్రేరేపించగా సంసోను చేసిన కార్యాలు మనం ఇంకెక్కడ కూడా చదువుండము, మనం ఎక్కడ వినుండము, ఎవరు మాట్లాడుకొని ఉండరు. అంత గొప్ప కార్యాలు. ఒక సింహాన్ని ఎటువంటి ఆయుధము లేకుండా చంపినవాడు సంసోను. అలాగే మరి 300 నక్కలని ఆ దివిటీలు కట్టి, రెండేసి నక్కలను ఒక దివిటీకి కట్టి ఆ ఫిలిస్తీన్ల పంట పొలాలన్నిటినీ నాశనం అయిపోయేలాగా చేసి, అంత నక్కలని పట్టేంత 300 నక్కలను పట్టేంత సామర్థ్యం కలిగిన వాడు ఎంత సమయం పడుతుంది. కానీ సంసోనికి అదేమంత మ్యాటర్ కాదు. సింహం, కొదమ సింహం ఎదురుగా వచ్చి, అంటే యంగ్ లైన్ ఎదురుగా వచ్చి ఇలా బొబ్బరేస్తే దాన్ని చంపేస్తాడు. అంత గొప్ప బలము కలిగిన అభిషిక్తుడు సంసోను. తను పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు సంసోను. తనకి ఎంత శక్తి కలిగి ఉంటుంది, సంసోనుకున్న శక్తి మనం ఇంకా ఎవరికి వినుండం అంత శక్తి. కానీ ఈ సంసోను తన శక్తి ద్వారా దేవుని ప్రేమించాడా అంటే పరిపూర్ణంగా ప్రేమించడంలో విఫలమయ్యాడు. దేవుణ్ణి ప్రేమించకుండా తనకున్నదాన్ని చూసి మిడిసి పడ్డాడు. తనకి నచ్చినట్టు తను తిరిగాడు. కాబట్టి సంసోను ఎంతో గొప్పగా తన చరిత్ర ఉండాల్సింది. న్యాయాధిపతుల్లో ఆయన చేసిన కార్యాలు పెద్దగా ఏమి లేవు. ఏంటంటే ఎందుకు అన్ని సంవత్సరాలకి 20 సంవత్సరాలు ఉన్నాడు, 40 సంవత్సరాలే జీవించాడు సంసోను. ఎందుకు ఇలాగా తన జీవితం 40 సంవత్సరాలకి ఆగిపోవాల్సి వచ్చిందంటే తను చేసిన తప్పిదాలు. దేవుని యొక్క అభిషేకం ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేశాడు సంసోను. దేవుని అభిషిక్తులు దేవునితో సహవాసం కలిగి ఉంటారు, దేవుని సన్నిధిలో ఆయనతో సమాధానం కలిగి ఉంటారు, దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటారు. కానీ సంసోను ఎక్కువగా తన కంటికి నచ్చినది చూసుకున్నాడు. ఫిలిస్తీన్ల కుమార్తె తన కంటికి నచ్చింది కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నదో లేదో అని చూసుకోకుండా తన తల్లిదండ్రులు వారిస్తారు. ఏమని వారిస్తారు? ఆ మన జనము కాదు, ఆ అమ్మాయిని మన జనములో ఎవరు లేరనుకున్నావా ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తావు అని అంటే, లేదు ఆవిడ నాకు నచ్చింది, తన కంటికి నచ్చింది. ఎప్పుడైతే తన కంటికి నచ్చిన దాన్ని ఇష్టపడ్డాడో, దేవుని చిత్తములో లేని దాన్ని ఇష్టపడ్డాడో, దేవుని మీద తనకి విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే విశ్వాసం అంటే దేవుని మీద ఆనుకొని ఉంటాం, ఆయన మనకి దేవుడు గాని ఆధారం కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవుని కంటే కూడా, దేవుని మాట కంటే కూడా ఆ ఫిలిస్తీన్ల కుమార్తె యొక్క అందము సంసోన్ని అట్రాక్ట్ చేసిందో, తను తన విశ్వాసాన్ని త్యాగం చేశాడు, తన విశ్వాసాన్ని వదిలేశాడు, దేవుని మీద ఇష్టాన్ని పక్కకు పెట్టాడు. కనుక ఏం చేశాడు, ఎంతో భయంకరమైన ఉచ్చులోకి వెళ్ళిపోయాడు సంసోను. ఇక్కడ చేసిన తప్పిదం ఏంటంటే ఫిలిస్తీన్ల కుమార్తెని దేవుని మాట కంటే ఎక్కువగా ప్రేమించడము. మరియు ఇతను ప్రార్థన అనుభవం లేని వ్యక్తి. ప్రార్థన కేవలం 2 సార్లు సంసోను చేశాడు, కానీ ప్రార్థన అనుభవం లేని వ్యక్తి, కృతజ్ఞతలు తెలపలేని వ్యక్తి. మన జీవితాల్లో దేవునికి కృతజ్ఞతలు ఎంతమంది తెలుపుతున్నారు? ఎంతమంది తన పూర్ణ శక్తితో దేవుని స్తుతిస్తున్నారు?
అలాగ మీ ఆసక్తిని బట్టి దేవుని కార్యాలు మీ జీవితాల్లో చోటు చేసుకుంటాయి. దేవుని మీద విశ్వాసమే మనకి బలం. ఆ విశ్వాసం అనేది సరిగ్గా లేనప్పుడు, ఆ విశ్వాసంలో మీకు ఎగుడు దిగుడులు వచ్చినప్పుడు శోధింపబడతారు. కానీ దేవుని మీద ఆధారపడిన వాడు ఆ శోధనలన్నీ జయిస్తాడు. కానీ సంసోను అలా లేదు, ఎదురెళ్ళిపోతున్నాడు. ఇక్కడ తను చేసింది ఏంటి? ప్రార్థనా జీవితం అనేది లేదు. తన కంటికి నచ్చిన దాన్ని ఇష్టపడ్డాడు. ఒక రెక్లెస్ లైఫ్ ని జీవించాడు. అంటే దేవుడు తన ఆత్మ ప్రేరేపించగా కార్యాలు చేశాడు. తన దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు తన సింహాన్ని చంపాడు. మరి ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. ఇన్ని చేసిన సంసోను ఏం చేశాడంటే, తన బలాన్ని అనవసరమైన వాటికి, దేవుని చిత్తంలో లేని వాటికి ఉపయోగించాడు. కేవలం బట్టల కోసం మనుషుల్ని చంపడు. పొడుపు కథ అని చెప్పి వాళ్ళకి సింహము నోటి నుంచి బలమైన దాని నుంచి తీపి వచ్చారనంటే ఆ బట్టల కోసం మనుషుల్ని చంపాడు. అలాగే అది అనవసరం, దేవుని చిత్తంలో లేదు. దేవుడేమి బట్టల కోసం మనుషుల్ని చంపడానికి గాని వీటికి గాని దేవుడేమి ముందుకు తీసుకెళ్ళడు. కానీ సంసోను తన రెక్లెస్ లైఫ్, దేవునితో సహవాసం లేకుండా ఉండే స్థితి వల్ల తన శక్తినంతటిని అపవాది యొక్క క్రియలకి అప్పగించాడు. దేవుని శక్తికి అప్పగించలేదు పరిపూర్ణంగా. దలీలాని ప్రేమించాడు సంసోను. ఆ దలీలాని ఎంత ప్రేమించాడంటే, ఆ దేవుని కంటే ఎంతగా అంటే, ఆమె ఎన్నిసార్లు వచ్చి అతని బలము యొక్క రహస్యాన్ని కనుక్కోవాలని, దాన్ని బంధించాలని ప్రయత్నం చేసిన, ఏవో ఎవడు నా శత్రువని, ఎవడు శత్రువుకు సమాచారం అందిస్తుందని చెప్పి కొంచెం కూడా తను ఆలోచించకపోగా ప్రాణం విసిగిపోయి తన యొక్క రహస్యాన్ని చెప్పాడు. తన రహస్యం అంటే తన ఒక్కడదా, ఇస్రాయేలీలందరి రహస్యము. ఎందుకంటే ఆ రహస్యం ద్వారా న్యాయాధిపతిగా ఆ ఇస్రాయేలుని రక్షిస్తున్నప్పుడు, సంరక్షణలో ఉంటున్నప్పుడు తను ఎవరికి బాధ్యతగా ఉన్నాడు? తన ఒక్కడి ప్రాణానికి బాధ్యతగా ఉన్నాడా? కాదే, తను ఇస్రాయేలీలందరికీ తను ఒక లీడర్ లాగా తను కాపాడుకుంటూ ఉండాలి. తన రాజ్యం మీద కాకుండా పరస్త్రీ వ్యామోహం అనేది సంసోనుని తినేసింది. ప్రియ దేవుని భక్తులారా, మీరు చూడండి, ఇప్పుడు సంసోనికి స్త్రీ వ్యామోహం ఉంది. అలాగే దేవుని చిత్తంలో లేకుండా మన జీవితంలో కూడా చాలా మందికి చాలా వ్యామోహాలు ఉంటాయి. ధన వ్యామోహం అనేది ఉంటది, అధికార వ్యామోహం అంటది, పెత్తనం చలాయించాలనే వ్యామోహం ఉంటది, అందరికంటే నేనే ఎక్కువ, నా ఇష్టం నెరవేర్చుకోవాలనే కోరిక ఉంటది, అలాగే సొసైటీలో అందరి ముందు గొప్పగా ఉండాలి అని గొప్పలకి పోయే అలవాటు ఉంటది. ఇవన్నీ దేవుని చిత్తంలో లేనిది. ఇవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో కూడుకున్నవి. కనుక దేవుడు చెప్తున్నాడు, సంసోను నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు, వ్యామోహం అనేది లోకం మీద ఉండకూడదు, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టకూడదు. ఈ సంసోను మూడిట్లో ఫెయిల్ అయ్యాడు. ఎంతో గొప్పగా ముగించాల్సిన చరిత్ర, ఎన్నో విజయాలను సొంతం చేసుకోని చరిత్ర, కేవలం ఒక 4 విజయాలతో తన చరిత్ర ముగించబడింది. తన అతి తక్కువ స్వల్ప వయసులో 40 సంవత్సరాలకే సంసోను తర్వాత లేడు. ఎంతో భయంకరమైన కఠినమైన పరిస్థితుల గుండా సంసోను వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, తను చేసిన తప్పులు, రెక్లెస్ లైఫ్ ని మనం లీడ్ చేయకూడదు. దేవుడు శక్తి ఇచ్చాడు కదా, యవ్వనంలో ఉన్నాను కదా, నా బలము, నన్ను ఎవరు కాదంటారు, అంతా నా చేతిలోనే ఉంది, నన్ను ఎవరన్నా ఏదైనా చేస్తే నేను ఏదైనా చెయ్యగలను, వీళ్ళ మాట నేను ఎందుకు వినాలి అనే భయంకరమైన ఆలోచన ఈ లోకంలో ఉన్న ఎవరికైనా, దేవుని భక్తులు ఎవరికి ఉండకూడదు. ఎవరు యేసుక్రీస్తుల వారు తండ్రికి విధేయుడు, అలాగే మనము క్రీస్తుకు విధేయులము. క్రీస్తుకు విధేయత ఎవరైతే చూపించారో, సంసోను వలె ఎవరైతే ఉంటారో వారి చరిత్ర సంసోన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది. పూర్ణ శక్తితో సంసోను దేవుని ప్రేమించడంలో విఫలమైతే, మనం అపొస్తలుడు పౌలు గారిని చూసినట్టయితే ఆయన తన పూర్ణ శక్తి దేవుని మీద పెట్టాడు. ఆయన గురించి మనం పత్రికల్లో చదివినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:10 అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి అయ్యున్నవి గాని అతని శరీర రూపమునకు బలహీనుడు. ఆయనంట చూడటానికి బలహీనంగా ఉంటాడంట, దుర్బలంగా ఉంటాడంట. ఆయన పత్రికలు బలంగా ఉంటాయి, ఆయనలోని ఆత్మశక్తి బలంగా ఉంటుంది, కానీ ఆయన శరీరానికి చూస్తే బలహీనుడు. మామూలు, హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్, అంటే ఒక మామూలు వ్యక్తి కాదు. మనం చూసినట్టయితే ఓకే, ఇతను చాలా స్ట్రాంగ్, ఇతను చాలా హెల్దీ పర్సన్ అంటాం. ఒకళ్ళు సార్ ఓకే, ఇతను పర్వాలా, నార్మల్ హెల్దీగానే ఉన్నాడు, పర్వాలేదండి. అంతకంటే తక్కువ బలహీనుడు అతన్ని చూస్తుంటే, అపొస్తలుడు పౌలును చూస్తుంటే బలహీనుడు అంటారంట. కానీ అతను ఎంత భయంకరమైన ఆత్మీయ యుద్ధం చేస్తాడు,
ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు, తన శరీరం అంతటిని, తన శరీరంలోని శక్తి అంతటిని ఖర్చు పెట్టి దేవుని కొరకు పనిచేశాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో చదివినట్టయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను, అది నా యొక్క నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆయనకి కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి, ఎక్సెప్షనల్ అంటే ఎక్స్ట్రాడినరీ ప్రత్యక్షతలు. ఆయన చేతి రుమాలు గాని ఆయన నడికట్లు గాని ఇస్తే ఆ రోగులు స్వస్థపరిచే అంత అద్భుతమైన శక్తి. అలా కింద పడిపోయి ఆయన మీటింగ్ చెప్పేటప్పుడు ఒక వ్యక్తి యవనసుడు కింద పడిపోయి చనిపోతే కూడా అతను తిరిగి లేస్తాడు. అలాగా ఈ లోకపరమైన ప్రత్యక్షతలు అందరికి కనిపించే కాకుండా ఆయన పరలోకపరంగా గొప్ప ప్రత్యక్షతలు ఆయనకు ఉన్నాయి. అంతకు ముందు వచనాల్లో చూసినట్టయితే ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అతను చెప్తూ ఉంటారు, అపొస్తలుని పౌలు చెప్తూ ఉంటారు, ఆయన పరలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పకూడనివి వినకూడవి నేను విన్నాను. శరీరంతో కొనిపోబడ్డాడో లేదో తెలీదు కానీ నేను విన్నాను అని చెప్పి చెప్తాడు. ఆ మనిషిని నేను ఎరుగుదును అంటే ఇండైరెక్ట్ మోడ్ లో మాట్లాడుతున్నాడు ఆయన. ఇంత ప్రత్యక్షతలు, విశేషమైన ప్రత్యక్షతలు ఆయనకున్నా కానీ ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. ఆయన దాన్ని ఏమని కోట్ చేస్తున్నాడు, ఆయన అనేక మందిని హీల్ చేశాడు కదా, ఆయనకు అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి కదా, ఆయన దేవునితోనే డైరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నాడు కదా, దేవుని దాసుడు కదా, మరి ఈయనకు ముళ్ళెందేంట అని ఎవరన్నా అన్నా సరే ఆయనే ముందు చెప్తున్నాడు, నేను ఎక్కడ హెచ్చిపోతానేమోనని దేవుడు సాతాను దూతగా నాకు ఒక ముళ్ళు పెట్టాడు. అందుకే నా బలహీన నేను ప్రభువుని వేడుకున్నాను. అప్పుడు ప్రభు ఏమని చెప్తాడంటే, నా కృప నీకు చాలు. ఆయన కృప పౌలు గారి మీద ఉన్నది కనుక బలహీనతల యందే ఎక్కువ అతిశయపడతాను. ఎందుకంటే ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో, బలహీనంగా అంటే శారీరకంగా గాని మానసికంగా గాని ఆత్మీయంగా, మరి దేవుడు ఎలా అనుమతిస్తాడు, ఆ బలహీనతలో నీకు ఒబీడియన్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఒబీడియన్స్ అంటే విధేయత. ఎక్కడైతే వంగలేదో బలహీనంగా ఉన్నప్పుడు అప్పుడు మనిషి వంగుతాడు. బాగా తిరిగి అన్ని విషయాల్లో బాగుంటే కొంతమంది వంగరు. ఎప్పుడైనా దెబ్బ కొడితే అప్పుడు మనుషులు వంగుతారు. కానీ ఈయన దైవజనుడు అయినప్పటికీ ఈయన చెప్తున్నాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకెక్కడన్నా తలపొగరు వస్తుందేమో, అందుకని సాతాను దూతగా ఇది ఉన్నది, అయినా ఆయన కృప నాకు చాలని నాకు చెప్పాడు. కనుక బలహీనతలు ఎందుకు అతిశయపడుతున్నాను, ఎందుకు అతిశయపడుతుంటే దేవుని బలం వస్తుంది, ఆయన బలహీనతల యందు దేవుని బలము ప్రత్యక్షమగుచున్నది కనుక బలహీనతల యందు కూడా అతిశయపడుతుంది. బలము యందు అతిశయమే, బలహీనత యందు అతిశయము, ఉపద్రవమైన అతిశయమే. ఆయన ప్రేమని మనము తెలుసుకునే కొద్దీ ఎక్కడున్నా సరే దేవుని యందు మనం అతిశయపడతాము. అది ఆ స్టేట్కి ఒకరు ఒక్కసారిగా రారు గాని, దేవుడు మీకు ఎంతగా తెలిస్తే, దేవునితో మీకు ఎంత సహవాసం, ఆయనతో ఎంత ప్రత్యక్షత ఉంటే అంత ప్రేమ, అంత ఓర్పు అనేది మీ జీవితంలో కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదివినట్టయితే, ఇది వరకే నేను గెలిచి తీయనని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తిను దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అంతకు ముందు నా ట్రాక్ రికార్డ్, ఇప్పుడు మనం కొంతమందిని చూసినట్టయితే అంతకుముందు అలా చేశాను, అంతకుముందు దేవుడు ఎలా బలపరిచాడు, అంతకుముందు అదే ఇది అని సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అలాగే ఈ పౌలు గారికి కూడా సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడంటే, అంతకుముందు వచ్చిన వాటి ద్వారా నేనేదో సంపూర్ణ సిద్ధి పొందానని కానీ, అంతకుముందే గెలిచాను ఇప్పుడు నేను చేయాల్సిందేమో లేదు అని అనుకోవట్లేదంట. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను దేని నిమిత్తము
యేసుక్రీస్తుకు పట్టుబడ్డాను అంటే ఆయన ఇంకా బతికి జీవిస్తున్నాడు అంటే ఈయన చేత దేవుడు ఏదో పని చేపించాలనుకుంటున్నాడు. అంతా అయిపోయింది, ఇంకా నేనేముంది, అంతా చేసేసాను, ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు అనడానికి వీలేదు. యేసుక్రీస్తుకు నేను ఎందుకు పట్టబడ్డానో దాన్ని పట్టుకోనవాలని పరిగెత్తుచున్నాడు. ఇంకా ఆగలేదు, పరిగెత్తుతున్నాడు, ఆత్మీయ యాత్రలో పరిగెత్తుతున్నాడు. ఆసక్తి, ఆసక్తి అనేది ఎక్కువగా ఉంది. ఏలియా కూడా పరిగెత్తుతూ ఉంటాడు కదా, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆయన పరిగెత్తుతూ ఉంటాడు. ఈయన కూడా చెప్తున్నాడు దాన్ని యేసుక్రీస్తు చేత ఎందుకు పట్టబడుతునో దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తున్నాను. ఎప్పుడైతే ఆఖరి శ్వాస ఆగుతుందో అప్పుడే నీ ప్రయాణం ముగిసినట్టు అప్పటి వరకు గురి వద్దకే పరిగెత్తాలి. అసలు గురి కూడా తెలియకుండా ఉండిన జనాలు ఉన్నారు. గురి ఏంటో తెలీదు, ప్రార్థన కోసం దేవుడు తెలుసు, కానీ మీ గురి ఏమిటి? నిత్య జీవము. మన గురి నిత్య జీవం అయితే మాత్రమే యేసుక్రీస్తు మనం సహవాసం చేయగలుగుతాము. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అండి, ఆయన చాలా మంచోడు. నిత్య జీవం వస్తుందా? రాదు, నరకంలోకి వెళ్ళిపోతావు. నీకు నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? నీ గురి ఏంటో, గురి గమ్యమైన యేసుక్రీస్తు వైపు, ఆయనే మార్గము. ఆ మార్గమును యేసుని పట్టుకున్నప్పుడు నిత్య జీవానికి వెళ్తావు. యేసు మార్గములు ఆయన బోధలలో నీవు నడిచినప్పుడు ఆయన చెప్తాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. పక్కన వాడి కంటే నేను గొప్పవాడినని ఎవరైతే అనుకుంటున్నాడో వాడు పరిసయుడు. యేసుక్రీస్తు వాళ్ళని భయంకరంగా ఖండించారు. మనం చూసినట్టయితే వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని మేము పరిశుద్ధులం అనుకుంటారు. అసలు అలాంటి పోలిక రాకూడదు ఇంకొకరితో. ఏంటి నీ గురి? నీది. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నిన్ను ఎందుకు పట్టుకున్నాడో, అసలు నువ్వు ఏమి చెయ్యాలని అనుకున్నాడో అది కదా నువ్వు చేయాల్సింది. దేవునికి నీకు మధ్య ఉన్నది ప్రేమ బంధము. ఆ బంధాన్ని పటిష్టంగా ఉంచుకోవాలంటే ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి. ఆయన నీకు ఇస్తూ ఉంటాడు ప్రేమని, ఆయన నీకు చెబుతూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. ఆయన నువ్వు తీసుకోవాలి, అది రెసిప్రొకేట్ చేయాలి, అది నీ క్రియల ద్వారా చూపించాలి. ఆ బంధాన్ని బలపరుచుకోవడానికి దేవుడు ఏది చెబితే అది ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. యేసుక్రీస్తుల వారిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అని అంటే బహుశా మన జన్మ సరిపోదు, ఈ జన్మ సరిపోదు, కానీ ఎప్పుడు ఎలాగ ఉండాలో, ఎలాగ మన బిహేవియర్ ఉండాలో, మన పనులు ఎలా ఉండాలో తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు. మనకి ఎంతవరకు కావాలో, ఏది అవసరమో పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవడం అనేది అసాధ్యము, పరిపూర్ణంగా తెలుసుకోవడం అసాధ్యము. యేసుక్రీస్తుల గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేది అసాధ్యము. కానీ మనము దేని కొరకు పట్టుబడ్డాము? నిన్ను ఈ స్థితిలో దేవుడు ఉంచాడా? ఆ స్థితిని పట్టుకొని ఉండు. ఉన్నతమైన స్థితి రావాలి, ఇంకా ఉన్నతమైన స్థితి రావాలి అని కోరికలు కోరే ముందు ఉన్న స్థితిలో దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. నువ్వు కొంచెంలోనే నమ్మకంగా లేకుండా దేవా అదివ్వు, నేను అప్పుడు ఇలా చేస్తాను, ఇదివ్వు అప్పుడు అలా చేస్తాను, వాళ్లలాగా నన్ను దీవించు, నేను అప్పుడు ఇంత బాగా చేస్తాను, వాళ్ళు సరిగ్గా చేయట్లేదంటే నువ్వెవరివి? తీర్పరివి. ఎవరివి నువ్వు తీర్పు తీర్చడానికి? మన సహోదరులను అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్న వారందరూ సహోదరులే. మన సహోదరుని మనము తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చాలంటే దేవుడి పని, పగ తీర్చాలన్నా దేవుని పని. ఇంకా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఎందుకు దేవుడు అన్నాడంటే, మీరు ప్రార్థన చేయకపోతే వాళ్ళు చెర నుంచి విడిపింపబడరు. ఆ చెరలో ఉండి వాళ్ళ కష్టాలు పడుతూనే ఉంటారు. మీ హృదయంలో గ్రడ్జి, కక్ష పెరుగుతూ ఉంటారు. ఈ రెండు తీయాలంటే మీరు వారిని క్షమించాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు జరగవు. పూర్ణ శక్తితో దేవుని ప్రేమించడం అంటే శారీరకంగా దేవుణ్ణి, నీ ఎబిలిటీ సామర్థ్యాల ద్వారా దేవునికి పనిచేయడం, దేవుని పనులు నిమగ్నం అవ్వడం. అలాగే మానసికంగా అంటే ఎమోషనల్గా కూడా దేవుని ప్రేమించడం. అలాగే ఆత్మీయంగా దేవుని ప్రేమించడం. ఈ ఆత్మీయ శక్తి, ఈ అంతా శక్తి, ప్రతి ఒక్కరికి ఆత్మీయ శక్తి ఉంటుంది, ఎమోషనల్గా మానసికమైన శక్తి ఉంటుంది, శారీరకమైన శక్తి, అదంతటిని కలిపి పూర్ణ శక్తి. ఆ పూర్ణ శక్తి ద్వారా దేవుని ఎలాగ ప్రేమించాలి? అపోస్తలుడైన పౌలు మనకి మాదిరి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన వర్తనం అపోస్తలుడైన పౌలు.
మనకి మాదిరి అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని చూచి మనం అలవాటు చేసుకొని మన జీవన విధానంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వాక్యం చదువుకొని బాగా చెప్పారు, పాస్టర్ గారు బాగా చెప్పారు, పాస్టర్ అమ్మ బాగా చెప్పింది. వాక్యంలోని లోపాలను ఏమన్నా ఉన్నాయో సరి చేసుకోవాల్సిందే. వాక్యంలోని లోపాలు ఎవరన్నా పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడంటే లేఖనాలని పరిశోధించమని చెప్తున్నాడు. కానీ వాక్యం బాగుంది అని తృప్తి పడటం దానికి ఇదేమి సెమినార్ కాదు, ఇదేమి లెక్చర్ కాదు, ఇదేమి ఎగ్జామ్ కాదు, ఇంకోటేదో కాదు. నీ జీవితం మారిందా ఈ వాక్యం చెప్పినప్పుడు? నీవు కదిలింపబడ్డావా? నీ హృదయం ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడా? ఇవి ఈ మైల్ స్టోన్స్ ని నువ్వు చూసుకోవాలి. ఇవి చూసుకున్నప్పుడు మాత్రమే దేవుడు క్రియలు నీ ద్వారా జరుగుటకు నువ్వు అనుమతిస్తున్నావు. అనుమతి ఇవ్వకుండా ఉన్న రోజులు దేవుడు నిన్ను అంగీకరించడు. ఈవిడ బాగా పొగుడుతుంది, ఈయన బాగా పొగుడుతున్నాడు, ఈ అమ్మాయి బాగా చెప్తుంది అని కాదు. నేను చెప్పింది వీళ్ళు చేస్తున్నారా అంటే అంగీకరిస్తే వీళ్ళు చేస్తారు, మాట్లాడితే చేయరు. మాట్లాడే కేవలం మాటలు మాట్లాడితే అవ్వదు, చెయ్యాలి. పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని దేవుడు చెప్పాడు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? శంకరుని చూసి, వీడికంటే నేను గొప్పోణ్ణి అని చెప్తాడు. వీడికంటే నేను గొప్పోణ్ణి అని ప్రార్థన చేస్తాడు. దేవా, ఈ శంకరులాగా ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు. ఆయన చెర నుంచి విడిపించేవాడు. పూర్ణ శక్తితో ఆయన్ను ప్రేమించినట్టయితే దేవుడు నీ ద్వారా అనేక మంది జీవితాల్ని వాడుకుంటాడు, అనేక మందికి నిన్ను పరిచయం చేస్తాడు, అనేక మందిని ఆయన మార్గంలోనికి తీసుకొస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణ శక్తితో దేవుని మనం ప్రేమించాలి. నీకు దేవుడిచ్చిన శక్తిని వెనక్కి తీయక పరిగెత్తాలి. నీకు దేవుడు అంటే ఒక శక్తి ఇస్తాడు, అది ఎంతవరకు నువ్వు చేయగలవో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. దాన్ని వెనక్కి తీయకు, వెనక్కి తీయకుండా ముందుకు పరిగెత్తాలి. అదే ఇక్కడ అపోస్తలుల పౌలు చెప్తున్నారు, నేను ఎందుకు క్రీస్తుకు పట్టబడుతానో దాన్ని వదులుకోకుండా గురి యొద్దకే నేను ముందుకెళ్తున్నాను. గురి యొద్దకే ముందుకెళ్ళాలి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహిమా స్వరూపి అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, వర్తమానం ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నందుకు వందనాలు. ఎవరి హృదయములు అయితే కదిలింపబడతాయో వారి పూర్ణ శక్తి ద్వారా ఎవరైతే ప్రభునితో నిబంధన చేసుకుని ఉంటారో వారందరినీ దీవిస్తున్నాను నా తండ్రి. నీవు దీవించమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీకు వందనాలు. నీ కృపతో వారందరినీ బలపరిచి వారికి ఉన్న శక్తి అంతటిని నీకు ఇచ్చినప్పుడు వారికి నూతన బలము రోజు రోజుగా హెచ్చగునట్టుగా దీవించమని అడుగుతున్నాను. నీ శక్తిలోని మాధుర్యమును, నీ ఆత్మలోని పరవశమును వారి పొంది వారి అనేక మందిని వెలిగించు. వారి జీవితాలను వెలిగించమని నీ ఆత్మశక్తి చేత వారిని ప్రభా దహించు, అగ్నివలే మార్చమని నా తండ్రి వేడుకొనుచున్న. ప్రతి చీకటి శక్తుల మీద పరిపూర్ణమైన విజయాన్ని వారి జీవితంలో అనుగ్రహించి వారి ప్రయాసకరమైన మార్గములన్నింటినీ సులువుగా మార్చి చిక్కు మార్గములన్నీ విడదీసి ఆయా నునుపైన మార్గముల్లో వారిని రాజమార్గములో నడిపించమని యేసయ్య సమాధానాన్ని వారికి ప్రకటిస్తున్నాను నా తండ్రి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. God bless you.